నా పేరు రఫీ అండి. నేను డ్రైవర్ని. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కిల్లారి రోసయ్య వైఎస్ఆర్సీపీ తరపున, టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? పెమ్మసాని అయితేనే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకు పెమ్మసాని అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అంటే ఎన్ఆర్ఐ కాబట్టి ఆయనకి మంచి మంచి హాస్పిటల్ ఫీల్డ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆయన ఆయన కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి కాబట్టి పబ్లిక్ మీద ఆయనకి మంచి అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకసారి వస్తే ఏమి అభివృద్ధి జరుగుతుందని? ఒక ఎంపీ ఇప్పుడు బీజేపీ అలయన్స్ తోటి టీడీపీ ఉంది కాబట్టి పైన బీజేపీ అను, ఇక్కడ టీడీపీ వస్తే పెమ్మసాని ఎంపీ అది ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే మంచి ఏమైనా అక్కడ నుంచి పైనుంచి గుంటూరు పార్లమెంటు అభివృద్ధి కోసం మంచిగా పాటు పడతాడని భావిస్తున్నాం మేము. ఇప్పుడు కిలారి రోసయ్య గారు అంటే ఆయన మీద ఎలిగేషన్ చాలా ఉన్నాయి. కొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినాక ఎలిగేషన్ చాలా ఉన్నాయి. అక్కడ అభ్యర్థిత్వం ఇవ్వకుండా ఇక్కడ ఎంపీగా ఇస్తున్నారంటేనే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. తెలిసి ఏం ఎలిగేషన్స్ ఉంది దాని మీద? అంటే గ్రావెల్ మట్టి మీద చాలా ఎలిగేషన్ నేను ప్రతిరోజు తరచూ పేపర్లలో న్యూస్లలో చూస్తూనే ఉన్నాను మేడం. సో ఎంపీ గల్లా జయదేవ్ గారి ప్లేస్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. గల్లా జయదేవ్ గారు వెళ్ళిపోవడానికి కారణం ఏమంటారు? గల్లా జయదేవ్ గారు అంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త అండి. వెళ్ళిపోయేదానికి కారణం కూడా చెప్పే వెళ్ళాడు కదా తను. అన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు వ్యాపార పరంగా అని చెప్పి విన్నాము. ఎంతవరకు వ్యాపార పరంగా ఇబ్బంది పెట్టినారంటే ఇక్కడ ఆల్రెడీ పరిశ్రమల కోసం ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా పరిశ్రమలు మనం డెవలప్ చేసుకోవడానికి పరిశ్రమలు రావడానికి పాటుపడాలి. అలాంటిది అమరాన్ పరిశ్రమ మన చిత్తూరు డిస్టిక్లో ఉన్నది. అక్కడ నుంచి ప్లాంట్ తీసేసే విధంగా ప్రజెంట్ గవర్నమెంట్ చేసింది. వాళ్ళు అక్కడ ప్లాంట్ తీసేసి తెలంగాణలో పెట్టినారంటే ఇంకా ఆయనకి ఇబ్బంది కలిగించినట్టే కదా. తెలంగాణ వాళ్ళు స్వాగతించినారంటే అదే ప్లాంట్కి మన ఏపీలో ఏమైంది, ప్రాబ్లం ఏంటి? అదొకటి. మళ్ళీ అమరావతి ఉద్యమంలో ఒక ఎంపీని ఒక చిన్న రోడ్ సైడ్ రిక్షా ఆయన్ని కొట్టినట్టు కొట్టేస్తున్నారు. ఒక ఎంపీ హోదాలో ఉన్న ఆయన్ని అమరావతి ఉద్యమంలో ఆయన వర్షం ఆయన చెప్పడానికి పోయినాడు. ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో ఏదో రోడ్ సైడ్ బెగ్గల్లని కొట్టినట్టు కొట్టారు. ఎవరిని కొట్టారు? గల్లా జయదేవ్ గారిని చూసినా నేను. అవి కూడా ఆయన కూడా ఆయనే చూపించినారు న్యూస్లలో. ఇప్పుడు ఆ ప్లేస్లో పెమ్మసాని గారు వస్తున్నారు. పెమ్మసాని గారిని ఇబ్బంది పెట్టరని అంటే ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను. వాస్తవానికి అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పరిపాలన మీరు చేసుకోవాలి. అంతేగానండి, ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెడితే ఎవరికైనా ఇబ్బంది, చూసే వాళ్ళకి ఇబ్బంది, యాజ్ ఏ పబ్లిక్గా కూడా ఇబ్బంది అందరూ. గుంటూరులో ఏమి అభివృద్ధి కోరుకుంటున్నారు పెమ్మసాని గారు వస్తే? గుంటూరులో అభివృద్ధి అంటే ప్రతిదీ జరగాలండి. డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు. ప్రజెంట్ ఇప్పుడు వన్ టౌన్లో చూస్తే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. అక్కడ రోడ్స్ కానివ్వండి, మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ అండి, దాని గురించి బాగు జరగాలి. రోడ్స్ అయితే మరీ ఇబ్బందికరంగా ఉందండి. మీ పక్కనే చూడండి మాన్హోల్ ఎంత గుంటగా ఉందో చూడండి. అటు చూపి బాబు, బాబు ఆ మాన్హోల్ చూపి. చూసారండి, అదే ఆ మాన్హోల్ వర్షం పడి వాటర్ నిలిస్తే అక్కడ ఉన్నదానికి కొత్త మనిషి వస్తాడు. తెలిసినవాడైతే అది దాటుకుంటూ వెళ్తాడు, తెలియనివాడైతే దాంట్లో పడిపోతాడు. అలాంటి టౌన్ మొత్తం అట్లానే ఉందండి. సో మీకు నమ్మకం ఉందా పెమ్మసాని గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని? పెమ్మసాని గారు వస్తే అభివృద్ధి జరిగిద్ది అంటేనండి జరిగిద్దని నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ 5 ఏళ్ళు ఉంటే ఇట్లానే ఉంది కదండి. డెవలప్మెంట్ అంటూ ఏం లేదు కదా. పథకాలు యాజ్ పథకాల మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. పథకాలు అంటే ఎంత మటుకి అభివృద్ధి కావాలా, డెవలప్మెంట్ కావాలా, ఎంప్లాయ్మెంట్ కావాలా, ముఖ్యమైన విషయం ఎంప్లాయ్మెంట్. నాకు నా ఇంటికి 100,000 రూపాయలు ఇచ్చినా సరే నాకు ఉపయోగం లేదు. ఆ 1 మంత్తో వస్తాయి, లేకుంటే 2 మంత్స్తో వస్తాయి, తర్వాత అయిపోతాయి. అదే నా పాపకు కానీ నా బాబుకి కానీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే నా ఇంటిల్ని పాది వాళ్ళు చూసుకునే సోర్సెస్ చాలా ఎక్కువ. అలా దానికోసం అభివృద్ధి అనేది పరిశ్రమలు అనేది మొత్తం రావాలా, మన లోకల్ ఏపీ పబ్లిక్ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలా, రాష్ట్రం బాగుపడాలా, అందరూ బాగుండాలా. థ్యాంక్ యూ.